బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే ఆర్పల్లి మోహన్. కరీంనగర్ లో ఆయన మీడియాకు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యానని గుర్తు చేశారు. బంగారు తెలంగాణ వస్తుందని ఆశిస్తే రాష్ట్ర ప్రజలు అమరుల ఆశయాలు నెరవేర్చలేదన్నారు. మున్సిపల్ బై ఎలక్షన్స్ బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశానని చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2-3 రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని తెలిపారు. ప్రజాస్వామ్యం కాపాడే దిశగా కృషి చేస్తానని, దళితుల అభ్యున్నతికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు నా రాజీనామా పత్రాన్ని సమర్పించే ఉద్దేశంతో మరి మిమ్మల్ని అందర్ని విలేకరులను పిలవడం జరిగింది. ముఖ్యంగా మానకొండ నియోజకవర్గ అభివృద్ధిలో గాని మానకొండ నియోజకవర్గ శాసనసభ్యుని యొక్క టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు వారు ప్రవర్తించిన తీరు గాని అక్కడ ప్రజలకు తెలుసు. కాబట్టి ఆ పార్టీలో కొనసాగే విధానంతో పాటు అనుసరిస్తున్న విధానాన్ని మరి ప్రజలు శ్లాఘించడం లేదు. ఆ దిశగా ప్రజలు శ్లాఘించని విధానంలో కొనసాగడం బాగుండదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా కార్యాచరణ ప్రకటించేటప్పుడు ఇంకా సవివరంగా మీకు తెలియజేస్తాననే మాట చెప్తూ, ముఖ్యంగా మానకొండ నియోజకవర్గ ప్రజలకు నా విన్నపం ఏంటంటే, తప్పక ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరే దిశగా నేను మీకు అండగా ఉంటాను, ప్రశ్నించే గొంతుగా ఉంటానన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను.